వర్షం పడితే పొలం దున్నాలి, నీరు పెట్టాలి, నారు పోయాలి. ఇదంతా చేస్తే గాని పంట పండదు. కానీ అక్కడ వర్షం పడితే చాలు, అందరి పంట పండుతుంది. అది మామూలు పంట కాదు, వజ్రాల పంట. దీంతో ఆ ప్రాంతంలో చినుకులు పడితే చాలు, తొలకరి జల్లు కురిస్తే చాలు, వజ్రాల పంట పండుతుంది. ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని ఆ సమయంలో పరీక్షించుకుంటారు. అదృష్టం పండిందంటే చాలు, లక్షాధీశ్వరులవుతారు. పొలాల్లో మొలకలు కదా పండాల్సింది, పంట కదా పండాల్సింది, మరి వజ్రాలేమిటి? ఆ కథా కమీషేమిటో ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు సరిహద్దున గల కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ పరిసర ప్రాంతాల్లో వజ్రాల వేట ఏ విధంగా ప్రజలు సాగిస్తున్నారో తెలుసుకుందాం. జొన్నగిరి ప్రాంతంలో వజ్రాల వేట సాగిస్తున్న ప్రజల యొక్క సాధక బాధలు, వారి అనుభవాలు తెలుసుకుందాం. విబిఆర్ ఏపీ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం. మీరు ఇంత కష్టపడి ఈ యొక్క పొలాల్లో తిరుగుతూ ఈ ఎండలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు కష్టపడతారు, ఏదో మీకు వజ్రాల వంటి రాళ్ళు దొరుకుతాయి, కానీ ఆ వజ్రమా రాయ అనేది మీకు తెలియదు. కానీ దాని యొక్క నాణ్యతను, దాంట్లో ఉన్నటువంటి నిపుణత కలిగినటువంటి వ్యాపారం, ఆ వ్యాపారం ఎట్లా తెలుస్తుంది? వజ్రాలు దొరికిన విషయం వ్యాపారం ఎట్లా తెలుస్తుంది? మా మా తోటి వాళ్ళు ఉడికే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర పొలం పిలిచిపోయిన వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళు నెంబర్లు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి చూస్తారు, కాదు అని చూసిన తర్వాత అది కాదంటే వాళ్ళ దగ్గర ఉన్న వజ్రాలు చూపిస్తారు ఇలా ఉంటాయని చూపించి అప్పుడు వెళ్ళిపోతారు. ఓకే, సో ఆ వజ్రం యొక్క నాణ్యత దాని గురించి వాళ్ళ వ్యాపారం డిసైడ్ చేస్తారు. సార్, విషయం ఏమంటే చెప్పండి, ఈ జొన్నగిరి ప్రాంతంలో ఇక్కడ ఏం వజ్రం దొరికినా కానీ ఇక్కడ పగడరాయి, తర్వాత ఇక్కడ గుత్తి, ఈ ప్రాంతంలో వాళ్ళు జనగిరి ప్రాంతంలో చాలా మంది దరారులు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఉంటాయి, తర్వాత వాళ్ళు దొరికిన వెంటనే ఇంటిమేషన్ దొరుకుతుంది. వాళ్ళు ఏదైనా జరిగినా కానీ ఇక్కడ లోకల్గా పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు వ్యాపారం చేస్తారు. వాళ్ళందరికీ ఇది ఒక ఒక వేలం పాటేస్తారు, ఈ వేలం కంటే ఎక్కువ అమ్మకూడదు, ఇది అది ఇక్కడే అమ్ముకొని వెళ్ళిపోతారు. ఎక్కువ అంటే ఈ పగడరాయి, జొన్నగిరి, ఈ బేతాపల్లి, ఎంగన్నపల్లి, ఈ పెరవెలి, పెరవెలి పారారామన్ అని ఫేమస్ వ్యాపారి. మీరు అన్నట్లు సార్ దొరుకుతుంది, అది గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తుంది. గవర్నమెంట్కి డబ్బులు ఇస్తుందో లేదో అని తెలియదు. అది ఏమంటే పోలీసు వాళ్ళు ఎంటవర్ చేస్తారంటే ఇంకా భయపడతారు జనాలు, ఏదో ఎంత వాళ్ళు చేసుకొని ఒక లావరాయ దొరికిందంటే వాళ్ళు ఒకవేళ ఇది ఎక్కువ రేటు 50 లక్షలు పోయిందంటే అది వాళ్ళు 5 లక్షలు పోతుంది అంటారు. మేము ఎక్కువ పోతుంది, మేము డిమాండ్ చేస్తే అది గవర్నమెంట్ పోతుంది, పోలీసు పోతుంది అంటారు. మా భయంతో ఉపాధిగా వర్షాకాలం వస్తే ఉపాధిగా భావించేది. ఇంకోటి ఏమంటే ఈ లోకల్గా ఈ సేన్లో ఉండేవాళ్ళు ఇంకా ఒక 2-3 రోజులు వర్షం గురి వస్తే కదా వాళ్ళు పాస్తారు, అప్పుడు చేనులకు రానిరు. చూడండి, ఇక్కడ వజ్రాలు అనేవి తయారు అవడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు వజ్రం అనేది ఏ విధంగా ఇక్కడ తయారవుతున్నారు పెద్ద చాలా చక్కగా చెప్పారు, మనకు ఎప్పుడూ తెలియని అంశము. సార్, ఇంకోసారి చెప్పండి, ఈ మెరుపులు ఈ రాళ్ళ మీద మెరుపులు ఈ రాళ్ళ మీద పడడం వల్ల నునుపు రాయి, ఈ రాళ్ళలో ఆ రాయి అనేది చేంజ్ అనేది కనపడుతుంది ఆల్రెడీ. అది రాయి రాయి రాసుకోవడం వలన ఆ నునుపు అనేది వస్తుంది, ఆ దాన్ని ఈ మెరుపు వచ్చినప్పుడు నింపుకుంటుంది. అంతే తప్ప ఇక్కడ వజ్రం ఏమో ఇక్కడ పుట్టి పెరగాలి చేయడం లేదు, అట్టేం లేదు. ఇక్కడ వజ్రాలు అనేది మామూలుగా ఈ భూమి తిరిగడి తిప్పడం వలన, వర్షం రావడం వలన ఆ దాని పైన పడి కొంచెం కొంచెం అది నునుపు అనేది వస్తుంది, దాన్ని ఒక సైనింగ్ వస్తుంది, దీన్ని వ్యాపారులు తీసుకుపోయి దీన్ని కట్ చేస్తారు. వాళ్ళు ఫీజు బెంగళూరు అక్కడ తీసుకుపోయి కట్ చేసి దానికి వాళ్ళు ఎన్ని క్యారెట్లు ఉంటుందో ఆ క్యారెట్ ప్రకారం వర్తిస్తుంటారు. సో ఇప్పటి వరకు అయితే హైయెస్ట్ 8 లక్షల వరకు పోయింటారు సార్ దొరికిన వచ్చిన చాలా, ఇప్పుడైతే నాకు తెలిసి 50-60 వరకు పోయినాయి.